అందరికీ నమస్కారం. దాసరి గారికి నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. కంగారు పెట్టదు, మర్చిపోతాను మళ్ళీ. సాధారణంగా ఎవరి గురించి అయినా ఎవరైనా పర్సనల్గా కలవకుండా మనం వాళ్ళని ఇష్టపడినప్పుడు, వాళ్ళని పర్సనల్గా కలిసినప్పుడు నార్మల్గా కొంచెం ఆ ఇమేజ్ తగ్గిపోద్ది. అంటే మనం ఊహించుకున్నంత లేరే వీళ్ళు అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ అది పర్టికులర్గా హీరోస్ అన్నప్పుడు ఏంటంటే స్క్రీన్ మీద లార్జర్ దెన్ లైఫ్ లాగా చూపిస్తారు కాబట్టి వాళ్ళని పర్సనల్గా కలిసినప్పుడు ఇంకొంచెం ఇమేజ్ తగ్గిపోద్ది. నార్మల్గా మనం ఊహించుకున్నంత లేదే అనిపిస్తుంది. అండ్ నేను అలా స్క్రీన్ మీద చూసి బాగా ఇష్టపడి ఆఫ్ స్క్రీన్ కలిసి ఇంకా ఎక్కువ ఇష్టపడిన ఒకే ఒక్క స్టార్ వెంకటేష్ గారు. బాబు బంగారం, మా వెంకటేష్ బాబు బంగారం. అండ్ దిల్రాజ్ గారు ఇక్కడే ఉన్నారు, బట్ ఐ విల్ సే స్టిల్ సార్, దృశ్యం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఈ సినిమాలన్నీ బాగుంటాయి, బట్ వాళ్ళలాంటి నాలాంటి ఫ్యాన్స్కి మాత్రం ఒక క్షణక్షణం, ఒక బొబ్బిల్ రాజా, ఒక నువ్వు నాకు నచ్చావు, ఒక బాబు బంగారం, ఇలాంటి సినిమాలు ఇంకెక్కువ నచ్చుతాయి. సో మా కోసం ఇలాంటి సినిమాలు ఇంకెక్కువ చేయాలని పర్సనల్ రిక్వెస్ట్ ఇది నా సైడ్ నుంచి, అండ్ వాళ్ళందరి సైడ్ నుంచి, మీ అందరి సైడ్ నుంచి. అండ్ మారుతి గారు, భలే భలే మగాడిపోయి నాకు ఒక పెయిడ్ హాలిడే లాగా సినిమా చూసి మీరందరూ ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, కానీ సినిమా చేస్తూ నేను ఇంకెక్కువ ఎంజాయ్ చేశాను, దానికి రెండింతలు ఎక్కువ ఎంజాయ్ చేశాను. ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాం అందరం. ఇప్పటికి కూడా మేము ఏ పని చేస్తున్నా సరే 15 రోజులకి ఒకసారి ఫోన్లో మాట్లాడుకుని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్పుకుంటూ ఉంటాం. కమర్షియల్ సినిమా అంటే మామూలుగా ప్రతి 15 సంవత్సరాలకి దాని మీనింగ్ మారిపోతుంటుంది. ఇక్కడి నుంచి కమర్షియల్ సినిమా అంటే మారుతి సినిమా లాగా ఉండాలని అందరూ అనాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దాకా విన్న సాంగ్స్ కానీ ట్రైలర్స్ కానీ అన్నీ అదిరిపోయి, అండ్ నాకు ఆల్రెడీ బాబు బంగారం ఐడియా, స్టోరీ ఐడియా కూడా తెలుసు. ఈసారి కొడుతున్నాం, చాలా గట్టిగా కొడుతున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఇన్ అడ్వాన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయ్యో 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 థ్యాంక్ యూ నాని, అండ్ థ్యాంక్ యూ దిల్రాజ్ గారు.